ఎనిమిది నెలల అభివృద్ధి పనులన్నీ ఆపేశారండి. ఎక్కడ ఆపేశారండి? పోలవరం బ్రహ్మాండంగా జరుగుతుంది ఇప్పుడు. ఎవరు చెప్పిండి అది ఆపినారని చెప్పి? ఎస్, కొన్ని ఆపినారు. ఎన్ని ఆపినారు? ఎందుకు ఆపినారు? ఎందుకు ఆపినారంటే దాని మీద ఎంక్వైరీ జరుగుతుంది కాబట్టి. ఎవరిదండి అవినీతి? ఎంత అవినీతి అసలు? సిఆర్డిఏ ఈరోజు బయటపడింది కదండి, ఒక ప్రాథమిక ఎంక్వైరీలోనే 4000 ఎకరాలు, ప్రాథమిక ఎంక్వైరీలోనే 4000 ఎకరాలు మీరు రాజధాని ప్రాంతంలో ఎవరికి తెలియకుండా మీరు మీ బంధువులు మీ మిత్రులు కలిసి మీరు భూమి కొన్నారు, మొత్తం అందరినీ సర్వనాశనం చేసి రాత్రి హడావుడిన ఇక్కడ నుంచి పరిగెత్తిపోయినారు హైదరాబాద్ నుంచి. ఎందుకండి పరిగెత్తిపోయినది? రామకృష్ణ గారు చెప్పండి, అంటే ఏ పరిస్థితుల్లో మీరు పరిగెత్తిపోయినారు రాత్రి? ఏ పరిస్థితుల్లో మీరు పరిగెత్తిపోయి గవర్నమెంట్ ఎంప్లాయీస్ అందరూ భార్యలు ఇక్కడ, భర్తలు అక్కడ, భర్తలు ఇక్కడ, భార్యలు ఇక్కడ, పిల్లలు ఇక్కడ, భర్తలు అక్కడ, ఏ పరిస్థితులన్నీ పోయిండేది? ఓటుకు నోటని కాదా? ఓటుకు నోటని పచ్చిగా రెడ్ హ్యాండెడ్గా చిక్కిపోయి రాత్రి పరిగెత్తిపోలేదా? ఈరోజు మీరు మాట్లాడతారు అవినీతి అంట. ఎవరిదండి అవినీతి? పోలవరంలో ఎంతండి అవినీతి? ఒకవేళ పోలవరంలో అవినీతి కాకుండా 800 కోట్లు ఏ విధంగా రివర్స్ టెండరింగ్లో తక్కువ చేయగలుగుతున్నాం? టిడ్కో బిల్డింగ్లు కట్టడంలో, ఇండ్లు కట్టడంలో ఒకవేళ అవినీతి లేకుంటే ఏ విధంగా మేము ఈరోజు 300 కోట్లు ఇనిషియల్ స్టేజ్లోనే చేయగలుగుతున్నాం? దాదాపు 500 కోట్లు మిగలబోతుంది. 500 కోట్లు అంటే 15% తగ్గిస్తున్నామంటే 5000 కోట్ల మీద ఎవరి డబ్బు లేదు? ప్రజాధనం కాదా అది? పన్ను కట్టిన ధనం కాదా అది? లాస్ట్కు పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్లో ఉండే ఏది వదిలిపెట్టినారండి మీరు? ఏది? పుష్కరాలలో కనీసం నీళ్ళ ప్యాకెట్లన్నా వదిలిపెట్టినారా మీరు? పోయి చూడుపోండి అడ రామకృష్ణ గారు ఎన్ని రోజులైందో మీరు కారు దిగి, ఓసారి మెట్లు ఉన్నాయో లేదో చూసుకోండి, చూసి రాపండి. ఉన్నాయో లేదో మెట్లు లేవు మీరు కట్టిన మెట్లు ఎక్కడ కూడా. పుష్కరాల పేర్ల మీద 3000 కోట్లు, లాస్ట్కు ఏది వదలకుండా హెరిటేజ్ నెయ్యి కూడా కొట్టినారా లేదా మీరు? మీరు మాట్లాడతారు. లాస్ట్కు టెంట్లు, షామియానాలు, టెంట్లు ఏవండి మీరు వదిలిపెట్టినది? ఈరోజు మీరు మాట్లాడతారు అవినీతి అంట. అంటే మాట్లాడడానికి కూడా ఒక నైతిక హక్కు వద్దా అవినీతి గురించి?